విశాఖ గాజువాకలో పెదగంట్యాడ 50వ వార్డు కొత్త దీపపాలెం గ్రామంలో డ్రాగన్ పవర్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు వైసీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కరాటే విద్య అనేది ప్రస్తుతం సమాజ పరిస్థితుల్లో ముఖ్య అవసరమని మరియు మంచి ఆరోగ్య కోసం ఆత్మరక్షణ కోసం మహిళలకు ముఖ్య అవసరమని మరియు వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు. అనంతరం చీఫ్ ఆర్గనైజర్ సింహాద్రి మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాలకు చెందిన 400 మంది బాలికలు విచ్చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడ అదే ప్రాక్టీస్ చేశారు. అప్పుడు సింహాద్రి స్టేట్ కూడా చేశాడు బాక్సింగ్. ఆ తర్వాత నుంచి తను కరాటే కిక్ బాక్సింగ్ అని ఇంట్రెస్ట్ చూపించాడు. అయితే నేను అప్పుడు కూడా చెప్పాను, బాక్సింగ్ అంటూ టచ్ ఉంటే కిక్ బాక్సింగ్ చాలా ఈజీ అవుతుంది అని చెప్పాను. అంటే గురుగారు కంపల్సరీ నేను వెళ్తానండి అన్నాడు. అదే స్థాయిలో వెళ్ళి ఈరోజు మంచి స్థాయికి చేరుకున్నాడు. నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇన్ ఆల్ మాస్టర్స్. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాస్టర్స్ అందరూ మంచి డిసిప్లిన్తో మా పిల్లలకు కూడా ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా అవసరం ఉంటే మీకు అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా నేర్పించండి. రాబోయే రోజులు కూడా ఒక ఉన్నతమైన కరాటే మాస్టర్స్గా, ఎందుకంటే మనకి ఒలింపిక్ అసోసియేషన్ దయచేసి తప్పట్లు కొట్టండి, అశ్వదానాలు ఇవ్వండి, దయచేసి తప్పట్లు కొట్టండి. ఇది చక్కటి ఘటం, ఇలాంటి ఘటం మనకి. డిస్ప్లే అంటే అవుట్ అటాక్, అవుట్ డిఫెన్స్ అనేది వాళ్ళకి చక్కగా నేర్పించి ఇంకా రాబోయే రోజులకి ఈ స్టేట్ లెవెలే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఈవెంట్ని, స్పోర్ట్స్ ఈవెంట్గా మీరందరూ వాళ్ళని తయారు చేస్తారని ఇట్స్ మై హంబ్లీ రిక్వెస్ట్.